పరలోకమందున మా తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో నీ పిల్లలైన మేమంతా ఈ గృహప్రవేశం సందర్భంగా మీరు ఇచ్చిన సమయంలో మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉండగా కావలసిన మాటలు మా యందు మీరే ఉండి అందిస్తారని నమ్ముచున్నాం తండ్రి. తండ్రి, వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటల ప్రకారం వారి కుటుంబాలను నిలబెట్టుకొని భక్తిలో వారి జీవితాలను కట్టుకోవడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, నైదురు ఉన్న విశ్వాసులందరికీ క్రీస్తునామం శుభాభివందనములు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా రెండు విషయాలు స్పష్టమైన వివరణ. ఒకటి కుమార్తె యొక్క జననం, రెండు గృహప్రవేశం. ఈ రెండింటిని గురించి దేవుని యొక్క గ్రంథం నుండి ఒక భక్తుని జీవిత చరిత్రను మీకు తెర మీదకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ బైబిల్ అనే చరిత్ర గ్రంథంలో బైబిల్ దేవుడు మానవ జీవితాలను ఎలా నిలబెట్టుకోవాలి, ఈ భూమి మీద ఉండగానే పరలోకానికి ఎలా పునాది వేసుకోవాలి అన్న విషయాలు చరిత్రలో రికార్డెడ్ డాక్యుమెంట్స్గా ఉన్న గ్రంథమే బైబిల్. అలాంటి బైబిల్లో ప్రతి మానవాళికి అవసరమైన భక్తుల జీవిత చరిత్ర ఒక మాదిరికరమైనది. సమకాలీన భక్తుల్ని మనం చూడకూడదు, కానీ బైబిల్లో ఉన్న భక్తుల్ని కనుక మనం చూడగలిగితే మన జీవితాలకు ఒక చక్కటి మార్గం అవుతుంది. ఆలస్యం చేయకుండా విలువైన సంగతుల్లోనికి మనం వెళదాం. యూదాపత్రిక 14వ వచనం, యూదాపత్రిక 14వ వచనం. ఎన్నో అధ్యాయం అని అడగకూడదు, ఎందుకంటే ఒక అధ్యాయం కాబట్టి. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని ఊర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు, వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. జాగ్రత్తగా వినండి. యూదా పత్రిక రాస్తున్న ఈయన బోధన గూర్చి విరోధభావం కలిగిన వ్యక్తులకు పరిచయం చేస్తూ ఒక పర్సనల్ లెటర్ ఓపెన్గా రాస్తున్నట్టు, అది యూదా పత్రిక. ఆ యూదా పత్రికలో ఆయన అంటున్నాడు, భక్తిహీనులైన మీరందరూ భక్తిహీనంగా చేసే క్రియలన్నిటిని గూర్చి తీర్పు తీర్చబోయే గడియ మన ముంగిటుంది అని చెబుతున్నాడు. గృహప్రవేశంలో ఈ సందేశం ఏంటంటే అని అనుకోక, జాగ్రత్తగా వినంటే. ఎందుకంటే ఆనుకును గూర్చిన తెలియజేస్తున్న సందర్భం కుమారుని యొక్క జననం తన జీవితంలో పెనుమార్పును తీసుకొచ్చింది. పిల్లల యొక్క జననం, కుటుంబాన్ని కట్టుకున్న వైనం, తాను భూమి మీద ఉండగానే ఈ మట్టి లోకం నుండి పరలోకానికి ఆయన వేసుకున్న పునాది జీవన శైలి మనం గమనిస్తే ఇప్పటికే మన జీవితాన్ని సవాలు చేస్తుంటాడు ఆయన భక్తి జీవితంతో. ఆయన సుమారు దేవునితో నడిచిన గడియలు 1-2 కాదు, 300 పైసిలుక సంవత్సరాలు. 300 సంవత్సరాలు సుమారుగా దేవుడితో నడవగలిగాడంటే ఏంటి ఆయనకున్న భక్తి? అసలు పట్టును 3 సంవత్సరాలు గడిచేసరికి బాప్తిసం తీసుకున్నాం, 1వ సంవత్సరం వెళ్ళిపోతాం మరలా మనం, అవునా కదా? బాప్తిసం తీసుకున్న 9వ సంవత్సరంలో బాగుంటాం, అచ్చు దేవదూత మాదిరి ఉంటాం. మరలా 3 సంవత్సరాలు గడిచేసరికి బాప్తిసానికి 1st ఇయర్కి ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకు?
మన భక్తి పునాది ఎందుకంత భయభక్తులు కలిగి లేకపోతుంది? వారెందుకు వందల వందల సంవత్సరాలు దేవుని కొరకు బ్రతకగలిగారు, మనమెందుకు కనీసం పదేళ్ళు కూడా భక్తిగా ఉండలేకపోతుంది? వారు చూసిన దేవుని విధానం వేరు, మనం చూస్తున్నది వేరు. వారి కొలమానంలోనికి మనం తొంగి చూడగలిగితే మన జీవితాలు కూడా చరిత్రలో ఒక పేజీ మనకు ఉండిపోతుంది. బ్రతికితే మరలా దేవుని కొరకు మరొకడు పుట్టాడ్రా అన్నట్టు బ్రతకాలి. మరలా దావీదు పుట్టాడన్నట్టుంది ఇజకియా జీవితం. భక్తుల జీవితాన్ని చూస్తున్నప్పుడు మరలా భక్తులు వచ్చారా అన్నట్టుగా ఉండాలి. కుటుంబ సంసార జీవితంలో ఉన్న వ్యక్తి, పిల్లలు, భార్య, బాధ్యతలు ఇన్ని ఉన్న వ్యక్తి దేవుని కొరకు అన్యోన్య సహవాసం కలిగి నడిచాడు. చాలామంది దేవుని కొరకు బ్రతకమంటే ఎన్నో కుంటుసాకులు చెబుతుంటారు, మీకేంటండి మీరు దేవుని పని చేయగలరు, మా కుటుంబం, బాధ్యత, గొడ్డు, గోదా, ఎక్సెట్రా ఇవన్నీ చెబుతుంటారు. ఎందుకు? మాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయండి, దేవుని కొరకు మేము ఎక్కడ పడితే అక్కడికి రాలేమండి. అలా అన్నాం అనుకోండి, మూతి మీద కొడతాడు ఆనకొచ్చి. ఎందుకు? ఎందుకంటే నేను పిల్లలను, కుమారులను, కుమార్తెలను కంటూ 300 సంవత్సరాలు దేవునితో నడిచాను. ఇటు కుటుంబాన్ని సమపాలనలో నడిపిస్తూనే దేవునితో నడిచాడంటే మన జీవితాన్ని సవాల్ చేయట్లేదా? క్రీస్తు పూర్వం ఇది శకం కూడా కాదు. ఆ గడియలు జరుగుతున్నవి క్రీస్తు పూర్వం. కుమారులను, కుమార్తెలను కంటూ ఎంతమంది సంఖ్య చెప్పలేదు. 2 పిల్లలు అనేసరికి పిల్లలు లొంకెట్టి చచ్చిమనేసి భక్తాది గజర్స్ కూడా ఉంటారు తెలుసు మీకు. అని చూస్తే నవ్వాలేడలు తెలియదంటే, ఏ అమ్మ ఏ సిస్టర్ ఈరోజు చర్చికి రాలేదంటే బొడ్డోడు ఉన్నాడు కదా ఏమొస్తాను అంటుంది. ఆయన ఇచ్చింది దేనికి? నీవు, నీ పిల్లలు దేవుని భయభక్తుల్లో ఉండడానికి. ఆని వంకెట్టుకుని మానేస్తామని కాదండి. ఆనొక జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక స్పష్టమైన వివరణ మనకు వస్తుంది. ఏమంటున్నాడో తెలుసా? ఆయన భయభక్తులు కలిగి బ్రతకన వారిని హెచ్చరిస్తున్నాడట. గృహ నిర్మాణం జరిగింది చక్కగా, దేవుని కృప. కానీ ఆనొక గృహ నిర్మాణం మాత్రమే కాకుండా కుటుంబ నిర్మాణం మీద ఫోకస్ చేశాడు. నోవహ్ కూడా వాడని సిద్ధం చేశాడు తన ఇంటి వారి కొరకు అన్న పదం భలే ఉంటుందని రమ్యంగా. ఎవరి కొరకట? తన ఇంటి వారి కొరకు. ఉదయ్ సహోదరుడు ఎవరి కొరకు నిర్మించాడు దీన్ని? తన ఇంటి వారి కొరకు. నోవహ్ దగ్గరికి వెళ్ళి నువ్వేం నిర్మించావయ్యా అంటే, నేను రక్షణ నిర్మాణాన్ని చేయిబెట్టాను అంటాడు. గృహాలు కట్టుకోవడం తప్పంటలేదు, గృహాలను కట్టుకుంటూనే ఉండిపోతే తప్పు. ఈ క్లారిటీ తెలియాలి భక్తులను. ఒక విచిత్రమైన భాష మీకు చెబుతాను, ఆ మాట అలా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు, నువ్వు మరలా ఎప్పుడొస్తావయ్యా అని సింప్టమ్స్ అడిగారు ఎవరు? శిష్యులు. సింబల్స్ చెప్పవయ్యా అంటే, ఒకే ఒక సింబల్ మీకు చెబుతున్నాను. నోవహ్ దినములు ఎలా ఉన్నాయో మనసు కుమారుని రాకడ అలానే ఉంటాయి. నోవహ్ దినములు ఎలా ఉన్నాయి? ఎలా ఉండడం ఏంటి? పెళ్ళిళ్ళు, ఇందులు, ఇండ్లు కట్టుకోవడాలు. అంటే నోవహ్ దినములు ఎలా ఉన్నాయో మనసు కుమారుని రాకుండా అలానే ఉంటాయి. ఇప్పుడు మనకు ప్రశ్న రావాలి, మనసు కుమారుని రాక ఇదిగో తలుపునొద్దని నిలుచుని ద్వారానికి దగ్గరకున్న ఈ గడియల్లో గృహాలు నిర్మించుకోవడం న్యాయం కాదా అన్నట్టుగా ఉంటుంది ఆ స్టేట్మెంట్. మనకి న్యాయమే, కానీ ఎప్పుడు న్యాయం కాదో తెలుసా? ఆ క్లారిటీ మీకు తెలియాలి. నోవహ్ దినముల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు అని పాయింట్అవుట్ చేసిన దేవుడే నోవహ్ కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. క్లారిటీ గుర్తొస్తుందా మీకు? నోవహ్ కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మరి ఆ పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు కదా? దేవునిలో ఉంటూ వివాహం చేసుకుంటే తప్పు కాదు, దేవునిలో ఉంటూ గృహ నిర్మాణం జరిగించుకుంటే తప్పు కాదు. దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకంలోనే నిర్మాణాలు, ఈ విందులు, బంధాలు అన్నీ ఏర్పాటు చేసుకుంటే జీవితంలో తప్పు చేస్తున్నామన్నమాట, మోసపోతున్నామన్నమాట. ఎందుకంటే ఈ జీవితం పరిమితమైనది, మరో జీవితం పరిమితం లేనిది. ఆ పరిమితం లేని జీవితం కొరకు మనం ఆలోచించాలి. పరిమితమైన జీవితం కొరకు ఇదే పునాది అనుకున్నాం అనుకోండి, మోసపోతాం. ప్రజలందరూ
తింటూ తాగుతూ వివాహాలు చేసుకుంటూ రకరకాల విందులు చిందుల్లో తిరుగుతున్నారని. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నాం, ఎంత ఇక్కడ ఓట్ల లక్షణం ఎంతో నాకు తెలియదు, పాపులేషన్ ఎంతో, ఎంతోమంది వేల మంది లక్షల మంది ఉండొచ్చు, కానీ ఈ కూడికలో ఈ దేవుని మాటలు కొద్ది మంది ఎందుకున్నారు, వినరు ప్రజలు, ఎందుకంటే వారి వారి బిజీ లైఫ్లో వారు ఉంటారు కనుక. సేమ్ నోవహ్ జీవితంలో కానీ హానోకు జీవితంలో కానీ అవే జరిగాయండి. వారు సువార్త దండయాత్ర చేస్తున్నప్పుడు వారి కుటుంబాలను కట్టుకుంటూ వారి నిర్మాణాలు చేపడుతూ వారి జీవితాలు వారు చేస్తున్న పనులు సమాజానికి ఒక మార్గదర్శంగా జీవిస్తున్నారు, కానీ సమాజానికి వింతగా ఉంది, నమ్మడానికి విడ్డూరంగా ఉంది. ఎందుకంటే నోవహ్ జీవితంలో జరిగిన గడియలకు ముందే హానోకు జీవితంలో ఒక స్పష్టమైన గడియ జరిగింది. అదేంటో తెలుసా? కుమారుని యొక్క జననం. ఏం జరిగింది కుమారుని జననం? చూడండి ఒకసారి ఆది కాండం, త్వర త్వరగా ఆది కాండం 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం నుండి, హానోకు మెతూషలను కనెను, హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను, హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. ఏమంటున్నాడు చూసారు? కొడుకును కనడానికి ముందు వయసు ఎంత? 60 చిల్లరి. కొడుకుని కనిన తర్వాత ఎంత? 300 సుమారుగా. అంటే పైకి కిందికి మనం చూస్తున్నప్పుడు కొడుకును కనక ముందు జీవన శైలి ఒకలా కనబడుతుంది, కొడుకును కనిన తర్వాత జీవితం ఒకలా ఉన్నట్టు కనబడుతుంది. చూడండి, మీకు బైబిల్ స్పష్టంగా చదవగలిగితే జాగ్రత్తగా నేను చదువుతాను చూడండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను, హానోకు మెతూషలను కనిన తర్వాత కనిన తర్వాత 300 ఏండ్లు నడిచాను. మరి కనక ముందు ఆ మాట కొంచెం సైలెంట్ అన్నట్టుందో చూడండి, కనిన తర్వాత 300 ఏండ్లు నడిచాను, మరి కనక ముందు 60 సాదా సీదా సామాన్యంగా, మరి కనిన తర్వాత 300 ఏండ్లు అంటే కొడుకు జననం పిల్లల యొక్క రాక వారి జీవితంలో ఏదో మార్పును తీసుకొచ్చిందండి. ఏం జరుగుంటుంది అసలు? బైబిల్కున్న గొప్పతనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్నట్టు కనబడుతుంది, కానీ దాని ఎక్స్ప్లెనేషన్ తీస్తేనే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. అది బైబిల్ అంటే చూడడానికి సింపుల్గా ఉంటుంది, దాని యొక్క దర్యాప్తు మనం ప్రారంభించామనుకోండి మన ఊహలకు కూడా అందదు. అదే సందర్భం హానోకు జీవితం. కొడుకు పుట్టిన తర్వాత 300 ఏండ్లంటే గ్రంథకర్త ఇంటెన్షన్ ఏంటి అసలు? ఆ గ్రంథాన్ని రాస్తున్న ఆ గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటి? ఆ గ్రంథాన్ని రాస్తున్న పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశం ఏంటి అసలు? కొడుకు పుట్టిన తర్వాత 300 ఏండ్లు బ్రతికినన్న మాట అంతకుముందు ఏదో సందేశం హానోకు అందుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏమందుకున్నాడు అదే తెలియాలి. హానోకు అన్న పేరుకు అర్థం ఏంటో తెలుసా? ఇందాక ప్రేయర్ చేస్తూ పెద్ద ఆయన ఒక మాట అన్నాడు, ప్రతిష్ట, గృహ ప్రతిష్ట అన్నాడు. చూశారు, హానోకు అన్న పేరుకు అర్థం ప్రతిష్ట అని అర్థం. ఏంటంట? ప్రతిష్ట, ప్రతిష్ఠింపబడ్డాడు. ఎందులో? దేవుళ్ళో. దేవుళ్ళో ప్రతిష్ఠింపబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 300 సంవత్సరాలు దేవుళ్ళో ప్రతిష్ఠింపబడ్డాడు. 300 ప్రతిష్ట అన్న పదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అర్థం ఏంటో తెలుసా? కుడికైనను ఎడమకైనను తిరగలేదు. కుడి ఎడమలకు తిరగలేదంటే మరలా లోకాన్ని చూడలేదు, చీకటితో సహవాసం చేయలేదు, ఎలుగులో నడుస్తూ దేవునితో కొనసాగాడు. అది ప్రతిష్ట అంటే. మనం బాప్తిస్మంలో మాటిస్తామండి, ఇక నా యందు జీవించేవాడు నేను కాదు క్రీస్తే అంటాం. ఒక 3 సంవత్సరాలు గడిచింది అనుకోండి, ఇక నా యందు జీవించేవాడు క్రీస్తు కాదు నేనే అన్నట్టు తయారవుతాం. ఎందుకు? వారి భయభక్తులు కలిగిన జీవితం మనకెందుకు రావడం లేదు? వారు అందుకున్న సందేశం ఈరోజు మనకు కూడా తెలియాలి. ఎక్కువ మంది ఎర్రు కోసం అడుగుతుంటారు, పిచ్చి ప్రశ్న అంటారు, కానీ యేసుక్రీస్తు నిజంగానే 2వసారి వస్తాడా, నువ్వు చూసావా,
అదే హిస్టారికల్ ఎవిడెన్స్. అదే వస్తాడు అనడానికి ముందున్న ముంగుర్తులు ఇవన్నీ జరుగుతున్నవి. హనోకు చెబుతున్నాడట, నోహు కూడా దానికి సాదృశ్యంగా ఉన్నాడట. ఆయన వస్తాడనడానికి ఎన్నో సింబల్స్ ఉన్నాయట, దానికి సాక్ష్యం భూమి మీద భక్తులేనట. హనోకు అన్న పేరుకు ప్రతిష్ట అయితే కొడుకు పుట్టిన తర్వాత పెనుమార్పు కలిగిన ఆయన జీవితం ఆ పేరుకు తగిన జీవితం అయిపోయింది. పేరు పెట్టుకున్నాం అంటే పేరుకు తగ్గట్టుగా ఉండాలి. పేరు ఒకలా ఉంటుంది, తీరు ఒకలా ఉంటుంది. యేసు తల్లి అని పెడతారు పేరు, యేసు తల్లి అని పెడతారు కదా పేరు. యేసు తల్లి లాగా ఏమైనా ఉంటుందా? యేసుకి కన్ఫ్యూజ్ అయిపోతాడు ఆయన, ఈయన మా అమ్మ పేరు పెట్టుకుంది ఎలా అనేసి. యేసు తల్లి, యేసు పాదం, యేసు పాదం అని పేరు పెట్టుకుంటారు, కానీ పాదాలన్నీ అక్కడ తిరుగుతుంటాయి. చూసారా, పేరు పెట్టామంటే పేరుకు తగ్గట్టుగా బ్రతకాలి. ఆయన పేరు సరి అయిన పేరు, పేరుకు తగిన బ్రతుకు హనోకుది. హనోకు అన్న పేరుకు ప్రతిష్ట అయితే కొడుకు పేరేంటో తెలుసా? మెతూసలా. ఎవ్రీ వర్డ్స్కి డెఫినేషన్ ఏంటో తెలుసా? ఆయన మరణించిన తర్వాత జరుగును. బాగా వినండి, ఆయన మరణించిన తర్వాత జరుగును. ఎవరు మరణించిన తర్వాత? మిస్టర్ హనోకు. ఇలా రావయ్యా, ప్రభువా నీ కొడుకు పుడుతున్నాడు కదా, వాడికి తగిన జీవిత శైలికి సంబంధించిన పేరు మెతుసల. వాడు మరణించిన తర్వాత జరుగును. ఏం జరుగును తండ్రి? ఈ ప్రపంచ అంతం జరుగును. బాగా వినండి, ఈ ప్రపంచ అంతం జరుగుద్ది. అవునా తండ్రి? అవును, ప్రపంచ అంతం జరుగుద్ది అనడానికి కారణం ఏంటో తెలుసా? రుజువేంటో తెలుసా? నీ కొడుకు. నీ కొడుకు ఉన్నంతకాలం ఈ ప్రపంచానికి డోకా లేదు. వాడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఈ ప్రపంచ అంతం జరిగిపోతుంది. అతను మరణించిన తర్వాత జరుగును, అతను మరణించిన తర్వాత జరుగును. ఏం జరుగును? జలప్రలయం వస్తాదన్న వార్త నోహు మాత్రమే కాదు అందుకుంటే, ఎవరు? మెతుసల ద్వారా హనోకు కూడా అందుకున్నాడు. మెతుసల అన్న పేరుకు అర్థం అతను మరణించిన తర్వాత జరుగును. మీరింటికి వెళ్ళి ఓపుకుంటే లెక్కలేయగలిగితే లెక్కలేయండి. మెతుసల జలప్రలయానికి ముందు కొద్ది సంవత్సరాల ముందు చనిపోతాడు. ఆయన చనిపోవడం, జలప్రలయం తెర మీదకి రావడం రెండూ జరిగిపోతాయి. అంటే జలప్రలయాన్ని అడ్డగించడానికి వారధిగా నిలబడిపోయాడు ఎవరు? మెతుసల. అతడుంటే నేను జలప్రలయం రానివనయ్యా, ప్రపంచానికి సందేశం ఏమని చెప్పను తండ్రి? వేవేల పరిశుద్ధ పరివారంతో నేను రాబోతున్నానన్న సందేశానికి, సందేశాన్ని సమాజానికి చెప్పు. ఎవరైతే విరోధ భావం కలిగి ఉన్నారో వారందరికీ సువార్త చెప్పు. విరోధులైన వారందరూ ఈ మాట వినాలి. అదే యోధా గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ప్రభు రాబోతున్నాడు. ప్రభు రావడం అంటే ఆ తరానికి జలప్రలయం. ఆ తరంలో దేవుడు రావడం అంటే జలప్రలయం. దేవుడు రాబోతున్నాడు, మీ బ్రతుకులను సిద్ధం చేసుకోండి వారిని హెచ్చరిస్తున్నాడు. దానికి రుజువేంటయ్యా అని ఎవరన్నా అడిగితే, నా కొడుకే దానికి రుజువు అని చెబుతాడు. మీరు అనుకోవచ్చు, ఇదంతా ఎక్కడుందండి అనేసి. దేవుడు ఏది జరిగించినా భక్తులకు చెప్పకుండా చేయుడు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం, కీర్తన 25వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మర్మము, ఆయన యందు భయభక్తులు కలవారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము, యెహోవా మర్మము, యెహోవా మర్మాలు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలుస్తుందట. భయభక్తులు కలిగిన హనోకుకి ఏం జరగబోతుందో ముందంజ హనోకుకు ముందే తెలుసు. మరొక మాట చూడండి, ఆమోస గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మరలా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమయూ చేయడు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. తాను సంకల్పించినది ప్రపంచం అంతానే చేయాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాడు ఆయన. తాను సంకల్పించినది భక్తులకు తెలియచేయకుండా ఏది చేయడు
హానోకుకి చెప్పాడు, నీ బ్రతుకుని సిద్ధం చేసుకోవయ్యా, నీ కొడుకే దానికి సాక్ష్యం. కొడుకు యొక్క జీవితం, ఆయన యొక్క జీవిత ప్రవేశం పెనుమార్పు తీసుకొచ్చింది హానోకు జీవితంలో. భయభక్తులు కలిగి 300 సంవత్సరాలు బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? ముందుంది ఏంటో తెలుసా? జలప్రలయం. ఆ ముందు రాబోతున్న జలప్రలయానికి గుర్తు నా గర్భాన పుట్టినవాడు. పిల్లలు పుట్టారంటే ఎలా ఉండాలో తెలుసా? ఒక హెచ్చరికగా ఉండాలి. మన కుటుంబంలో ఒక పాపో లేదా ఒక కుమారుడో బ్రతుకుతున్నాడంటే సమకాలీన ప్రపంచానికి ఒక హెచ్చరిక గుర్తుగా ఉండాలి. మనమే సమాజానికి దేవుని తరపున ఒక గుర్తు, ఒక అర్థమై ఉండాలి. మెతుసల జీవితం అలానే ఉంది, హానోకు జీవితం అలానే నడిచింది. 300 సంవత్సరాలు అటు ఇటు తిరగకుండా దేవుని వెలుగులో నడుస్తున్నాడంటే దానికి గల కారణం బలమైన రుజువు చూస్తున్నాడు. కొడుకే కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు ఇంకేమనాలి చెప్పండి? అందుకే బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరో తెలుసా? మెతుసల. ఎందుకు 969 సంవత్సరాలు ఎందుకు ఆయన నుంచాడో తెలుసా? ఇతన్ని బట్టి ఆ రోజు ప్రపంచ జలప్రలయం ఆగింది. ఆయన లేకపోతే జలప్రలయం వచ్చేస్తుంది. అలా అంచెలంచెలుగా జరుగుతూ వస్తుంది. విశ్వాసము చేత కుటుంబాన్ని కట్టుకున్నాడు, కుటుంబాన్ని నిర్మించుకున్నాడు. కానీ విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటారు. ఆ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు అని. ఎవరనగానే టక్కమని చెప్పారు. అక్కడ ఎదురుగా కూర్చున్న అబ్బాయి, మెతుసల ఎంత? 969 సంవత్సరాలు. ఎస్, నువ్వు గెలుచుకున్నావు 1000 రూపాయలు అన్నాడు. హాట్ సీట్లు ఇటెక్కి పోయి కోసినట్టు చెప్పనా? 900 సంవత్సరాలు ఎవరు ఎక్కువ బ్రతికారని కాదు, ఆయన ఒక్కడే ఎందుకు బ్రతికాడు అది ప్రశ్న. ఆయన మాత్రమే ఎందుకు బ్రతకగలిగాడు, మిగిలిన వారు ఎందుకు బ్రతకలేకపోయారు? ఆయన ఎందుకు బ్రతికాడంటే ప్రపంచాన్ని కొంతకాలం బ్రతకనివ్వడానికి. హెచ్చరిక గుర్తు, సువార్తకు అర్థం, అందుకు బ్రతికాడు. తండ్రి కొడుకును జీవిస్తూ సమాజానికి చెబుతున్నాడు. అదే యోధా గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా ఈ భయభక్తులు లేని ఈ భక్తిహీనులు గూర్చి తీర్పు చెప్పాడు. ఆ రోజే దేవుడు రాబోతున్నాడు, మీ జీవితాల్ని సిద్ధం చేసుకోండి అని. కుమారుని జననం ద్వారా సమాజానికి సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత మరొక ఆయన వచ్చాడు తెర మీదకి, మరొక్కసారి వార్తను జ్ఞాపకం చేయడానికి. ఆయనే హానోకు గారు. హానోకు అంటే క్షమించిన నావోహు గారు. నావోహు అంటే నెమ్మది. దేవుని యొక్క కార్యక్రమాలకి ఇక దేవుడు పడుతున్న ఆ భయంకరమైన బాధను తీసివేయడానికి, దేవుడు కొంచెం ఊరట కలిగించడానికి, నేనున్నాను తండ్రి అని దేవుని నెమ్మదపరచడానికి నావోహు కనబడుతున్నాడు. విశ్రాంతి నెమ్మది కలిగిన కుమారుడు. కుమారుని చెప్పాడు, నాయన నువ్వు ఓడ నిర్మాణం చేయి. అందరూ గృహ నిర్మాణాలు చేస్తున్నారు కదా, అందరూ విందులు వినోదాలలో ఉన్నారు కదా, నువ్వేం చేస్తావు తెలుసా? ఓడ నిర్మాణం చేయి. ఆ మాట ఎంత చక్కగా ఉందో చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వచనం. అపోస్తుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వచనం. విశ్వాసమును బట్టి నావోహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసిన. ఇంటి వారి రక్షణ కొరకు ఏం సిద్ధం చేస్తున్నాడు? వాడను సిద్ధం చేస్తున్నాడు. అంటే ఆ రోజు నావోహు గట్టింది ఏ గృహం అన్నమాట? రక్షణ గృహం గట్టాడు. ఆయన గృహప్రవేశానికి వెళ్ళడానికి, సమాజంలో ఉన్న తన కుటుంబాన్ని దేవుని గృహంలో ప్రవేశింపజేయడానికి ఒక రక్షణ గృహాన్ని గడుతున్నాడు. ఆ గృహంలోనికి అందరినీ రమ్మన్నాడు. ఆ రోజు టాక్స్ ఎలా ఉండుంటే తెలుసా? టాక్స్, టాక్ ఆఫ్ ది టౌన్ అంటారు కదా. ఆ రోజు ఏం జరుగుంటుంది తెలుసా? నావోహు వాడగడుతున్నప్పుడు ఇలా అని ఉంటారండి. ఆ రోజు ఏందయ్యా వాడగడుతున్నావు, ఈ ప్రపంచం అంతమైపోద్దట, దేవుడు నాకు చెప్పండు. ఇందులోకి వచ్చిన వాడు రక్షింపబడతారట, రానివాడు శిక్షింపబడతారట. ఇదిగో, అందుకే ఈ ప్రపంచం నుండి విముక్తి కలిగించడానికి
ఒక రక్షణ గృహాన్ని నేను నిర్మిస్తున్నాను, అదే వాడ. మీరందరూ అందులోకి రండి అంటే పక 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 నవ్వుంటారండి. ఆ రోజు ఏంటి, మేమందరం చచ్చిపోతావా, నువ్వు ఒక్కడవే బ్రతికేస్తావా, నువ్వు మాత్రం ఇయ్యలిక్తావా, ప్రపంచం అంతమైపోద్దా, ఉండొచ్చు కానీ మరింత మూఢనమ్మకం ఉండగడదయ్యా నావు అంటారా అంటారు చెప్పండి. అలానే అంటారు. ఈరోజు కూడా దేవుడు వార్తలు చెబుతున్నప్పుడు చూడండి, సువార్త చెబుతున్నప్పుడు భక్తి ఉండొచ్చు కానీ మరంత మూఢభక్తి ఉండకూడదండి. పోయేవాడికి అలానే ఉంటుందండి. సిలువను గుర్చిన వార్త వెర్రిగా ఉంటుంది చెబుతున్న వాడికి, వాడికి ఎక్కదు, నశించిపోతున్న వాడికి, వాడు మెదడులోనికి ప్రవేశించదు. ఆ రోజు నావోహు చెబుతున్నప్పుడు తింటూ తాగుతూ తిరుగుతూ నిర్మాణాలు చేయబడుతూ వస్త్రాల మీద మమకారం పెంచుకొని ఈ శృంగార జీవితానికి అలవాటుబడిన ఆ జీవితాలన్నీ దేవునికి కాదని, వారి జీవితాలు తమకే అనుకుని బ్రతికేస్తున్నారు జడ్జాగా చెబుతున్నాడు. మారనరా, మారకపోతే చనిపోతారా అంటే ఎన్ని ఒక్కడ బ్రతుకుతాం మేము అందరం చచ్చిపోతాం. ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నాం వింటున్నావు, ఏదో పెద్ద ఆయన మనం వదిలేస్తున్నావు అన్నట్టు చూసారు రోజు ఆయన చెబుతుంటే ఎవరికి అర్థమవుతుంది. ఈరోజు కూడా చూడండి, మొన్న మధ్య ఒక సీన్ జరిగింది. పెద్ద ఆవిడ ఒక ఆవిడ కంగారు పడుతుంది బస్ స్టాండ్లో, అటు వెళ్తూ ఇటు వెళ్తూ అటు వెళ్తూ ఇటు ఇటు అటు తిరుగుతుంది. ఏం పెద్దమ్మా ఎక్కడికి వెళ్తావు, మా ఊరు వెళ్ళి బస్సు ఎప్పుడు వస్తుందయ్యా, వెళ్ళిపోయింది ఆ వస్తుందంటే ఫోన్లే, ఈవిడికి వయసు అయిపోయింది కనుక్కుందామని ఆ లోపలికి వెళ్ళి బ్లాక్లోకి వెళ్ళి కనుక్కొని వచ్చేసరికి వెళ్తుందంటమ్మా వస్తుంది కంగారు పడకు ఇక్కడే ఉంది బస్సు అని చెబితే ఆవిడ అంటుంది మరలా 12 ఇంటికల్లా వెళ్ళిపోతుందా బాబు, వెళ్ళిపోతుందమ్మా ఒకసారి కనుక్కొని వస్తుంది నాకు ఎందుకు క్లారిటీ అని చెప్పి వెళ్ళి కనుక్కొని వస్తే అప్పుడు చెబుతుంది ఎందుకమ్మా అంత కంగారు పడుతుంది, ఏమైనా ఆపద ఉందా లేదా నీకేం ప్రాబ్లం ఏంటి చెప్పు అంటే ఏం లేదు బాబు 12 ఇంటికి వెళ్తే భోజనం చేసేద్దామని అంటే ఇందాక టిఫిన్ చేశాను మరలా 12 ఇంటికి వెళ్తే భోజనం, దీనికి తిండి గోళ తప్ప ఇంకేరే గోళ లేదండి. జనాలకి తిండి మీద ఉన్న టైం సెన్స్ ఎవరి మీద లేదు, దేవుని మీద లేదు. వృద్ధురాలు కూడా అంత టెన్షన్ అవసరమా? సేమ్ నావోహ గడియలు ఎలా ఉన్నాయో మనసు కుమారు రాకల్లో కూడా అదే జరుగుతుంది. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఎలా సుఖపడాలి, ఇవే టార్గెట్స్ అండి. కానీ రక్షణలోనికి కుటుంబాన్ని కట్టుకునే జీవితాలు ఎక్కడున్నాయి చెప్పండి. నావోహ గడుతున్నాడు, ఒక నిర్మాణాన్ని చేపట్టాడు. విచిత్రమైన భాష ఒకటి ఉంటుంది అక్కడ, ఏంటో చెప్పిన నావోహ కొడుకులు ముగ్గురికి ఏమైనాయి, పెళ్ళిళ్ళు అయినాయి అండి. ఎంత మంచి కుటుంబమో తెలుసా, కొడుకులు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళ ముగ్గురికి పెళ్ళి అయినప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలు ఎలా ఉంటారు చెప్పండి, అలా వెళదాం ఇలా వెళదాం అలా తిరుగుదాం ఇలా తిరుగుదాం, ఏవో టార్గెట్స్ ఉంటాయి కదా వాళ్ళకి. కానీ నావోహ కుటుంబం అలా పెట్టుకోలేదు. మీరు అనుకోవచ్చు వారు కొత్తగా పెళ్ళైందని మీకు ఎలా తెలిసి మీరు ఏమి చూసారా అని, ఎందుకో చెప్పిన కొత్తగా అయిందని వారికి ఇంకా పిల్లలు పుట్టలేదు, కొత్తగా అయిన జంటలు అవి, పిల్లలు పుట్టలేదు. వారితోనే ఎనమండుగురంటే క్రొత్తగా అయిన జంటలు, క్రొత్తగా అయిన జంటలకి ఉంటాయి కదండి కొన్ని ముచ్చట్లు ఏవి ఉంటాయి, కానీ వారికి ఉన్న ముచ్చటల్లా ఒక్కటే, ఇదిగో కోడళ్ళు అని ఉంటారు. మా మామగారికి దేవుడు చెప్పాడట వాడ నిర్మాణం చేయమని, ఈ నిర్మాణం చేయడమే మాకు ఆనందం. ఎన్ని సంవత్సరాలు కట్టారు, సుమారుగా 100 నుండి 120 సంవత్సరాలు మామ యొక్క అడుగుజాడల్లో, సర్వోన్నతుని యొక్క కనుసన్నల్లో వారి జీవితాలు సంతోషంగా గడిపేస్తున్నారు. ఏమ్మా మీకేంటి ఆనందం అంటే వారు ఉపయోగం అంటారు, దేవుడు చెప్పిన పనిలో నిమగ్నమై ఉండడమే మాకు ఆనందం అంటారు. కొత్త కోడళ్ళు మంచి కోడళ్ళు అండి. ఉదయం లేచిన వెంటనే వారికి ఉన్న పని ఏంటో తెలుసా, ఆ చెక్కలు తేవడం, ఆ టిక్ టిక్ మన కొట్టడం, ఇదే పని వారికి. కొడుకులతో సహాయంగా ఉండడం, మామ చెప్పిన పనుల్లో నిమగ్నమై ఉండడం, అత్త ఆ పనిలో ఉంది, కోడలు ఆ పనిలో ఉన్నారు, మామ ఆ పనిలో ఉంది, సొంత యజమానులు భర్తలు కూడా ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. ఎందుకంటే కుటుంబానికి ఒక రక్షణ గృహాన్ని కడుతున్నారు, అది బ్రతుకంటే. అలా కట్టుకోవాలండి దేవుని కొరకు. పూర్తిగా నిమగ్నమైపోయారు. ఆ రోజు అందరికీ వింతగా ఉంది, కానీ జలప్రలయం వచ్చిన తర్వాతే అసలైన వింత ఏంటో సమాజానికి కనిపించింది. ఆ రోజు అనే ఉంటారు, ఊర్లో మధ్యలో గడుతున్నావు ఏంటయ్యా వాడ, ఎవడైనా సముద్రం దగ్గర కడతాడు, నది దగ్గర కడతారు, నువ్వు జనసంచారం ఉన్న దగ్గర కడుతున్నావేంటి, ఏం జరుగుద్ది అనుకుంటున్నావు అంటే, ఎవడైనా సముద్రం దగ్గర కడతారంటే ఆ రోజు నావోహ డైలాగ్ ఇలాగుండి ఉంటుంది. ఒక అబ్బాయిలు మీకు విషయం చెప్పిన, సముద్రం దగ్గరికి వాడ వెళ్ళడం కాదు, వాడ దగ్గరికి
సముద్రం వస్తుంది. ఇది నా విశ్వాసం. మెంటలో వచ్చేసి ఉంటుంది ఆ రోజు అందరికి. సముద్రం దగ్గరికి వాడడం, సముద్రం దగ్గరికి వాడడం కాదు, వాడ దగ్గరికే సముద్రం వస్తుంది. ఇది నా రక్షణ గృహం. నా గృహంలోనికి వచ్చినవాడు బ్రతుకుతాడు, ఇందులోకి ప్రవేశించిన వాడు బ్రతికి బట్ట కడతాడు, ప్రవేశించినవాడు చచ్చిపోతాడు. ఆ రోజు ఆర్తనాదనాలు ఎలా ఉండుంటాయో తెలుసా? నావు తలుపు తీయవయ్యా, తలుపు తీయవయ్యా, తలుపు తీయవయ్యా, చిన్న పిల్లలయ్యా, తలుపు తీయవయ్యా అంటే ఒకే ఒక మాట చెప్పుంటాడు, తీద్దామని నాకున్న గడియ నా చేతుల్లో లేదు, ఎక్కడుంది? బయట ఉంది. మనకి ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయని, మానవ దృక్కోణం ఉంటుందని గడియ లోపల పెట్టమని లేదు నా ఊహన, దేవుడు ఏమన్నాడు? బయట పెట్టమన్నాడు. దేవుడు చాలా సీరియస్ అవుతాడండి, చెబుతాడు 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 చెబుతాడు, నేను తలుపేస్తాను లోపలికి వెళ్ళన్నాడు. పెద్ద మలహా కొట్టుకుపోతుంది అనుకోండి ఆ రోజు, ఒరే నా ఊహు తలుపు తీరా అన్నది అనుకో, తీస్తాడా? తీద్దాం అనుకున్న అవుద్దా? అవుదు. పూర్తిగా దేవుని మాటల్లో ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారు రక్షింపబడ్డారు, మిగిలిన వారంతా చనిపోయారు. రక్షణ గృహాన్ని, కుటుంబాన్ని కూడా కట్టుకున్నారండి. చక్కటి కుటుంబాన్ని నిర్మించుకున్నాడు చూడండి నావు, చక్కటి కుటుంబం. భార్యను భయభక్తుల్లో పెట్టాడు, పిల్లల్ని భయభక్తుల్లో పెట్టాడు, కోడల్ని భయభక్తుల్లో పెట్టాడు. ఇది నిజమైన గృహ నిర్మాణం, గృహ ప్రవేశం అంటే. అలా ఉందనుకోండి మన గృహం పరలోకమందున్న దేవుని కనుసన్నంలో ఉంటుంది. ఆయన యొక్క దీవెనలు ఇప్పుడు ఈ గృహం మీద ఆనుకొని ఉంటాయి. ఎందుకంటే ముందు నిర్మాణం జరగాల్సింది ఇది కాదు, ఏది? లోపల మనుషుల నిర్మాణం జరగాలి. వారు దేవుళ్ళో కట్టబడాలి. వారు ఎప్పుడైతే దేవుళ్ళో కట్టబడ్డారో దీనికి అందం వస్తుంది. లోనున్న వారంతా భక్తిలో ఆరిపోయి ఇది మాత్రం రంగులతో ఉందనుకోండి, దేవుని దృష్టికి ఎలా ఉంటుంది చెప్పండి? చీకటి దెబ్బలా కనబడుతుంటుంది. అలా ఉండకూడదు. ఉన్న గుడిసైనా పరలోకానికి వెలుగుగా కనబడాలి అంటే లోనున్నవారు వెలుగుతూ ఉండాలి. అప్పుడండి జీవితానికి ఒక అర్థం, పరమార్థం, నిజమైన గృహప్రవేశం జరుగుద్ది. సుమారు ఎంతకాలం ప్రకటన చేశారో తెలుసా? 100 నుండి 120, 100 నుండి 120 జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. పేతృపత్రిక త్వరగా, పేతృపత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 1వ పత్రిక, క్షమించండి 2, 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నావోహ దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా శరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఏమనుంటున్నాడు చూశారు? ఆ రోజు వారికి ఉన్న బాప్తిసం నీటి బాప్తిసం. ఆ రోజు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక పదం వాడుతున్నాడు, వాడ సిద్ధపరచబడుచుండగా. సిద్ధపరచబడుచుండగా అంటే వాడ నిర్మాణం జరుగుతుండగా మరో ప్రక్కన ఏం జరుగుతుంది? సువార్త ప్రకటన జరుగుతుంది. అప్పుడప్పుడు ప్రశ్న వస్తుండాలి ఆ సందర్భం జరుగుతున్నప్పుడు. భూమి కలుగుగాక అనగానే కలిగేసింది, జలములు విభాగింపబడుగాక అనగానే విడిపోయాయి, ఆకాశం కలుగుగాక అనగానే కలిగింది, వాడ కలుగుగాక అనలేదు. ఎందుకు? నువ్వే కట్టాలి, నువ్వే నిర్మాణం చేయాలి. ఎందుకో తెలిసిన ఊహ, నువ్వు కడుతూ ఓ పక్క, మరో పక్క సువార్త ప్రకటన చేయాలి. ఈ 2 పనులు నువ్వు చేయాలి. దేవుడు అంటే వచ్చేది కానీ అనలేదు. నువ్వు కట్టు, నువ్వు కడుతూ లోకానికి రుజువును జీవించు. ఇంటి యజమాని అయినా, ఇంటి ఇల్లాలైనా, ఇంట్లో ఉన్న పెద్దవారైనా, ఇంట్లో ఉన్న ఏ సభ్యుడైనా, మనం కట్టబడుతూ లోకానికి ఎలా ఉండాలి? ఒక సాక్ష్యంగా ఉండాలి. మనల్ని చూస్తుంటేనే, మన కుటుంబాన్ని చూస్తుంటేనే, మన కుటుంబమే ఆ కుటుంబంలో ఉండాలని మిగిలిన కుటుంబాలు అనుకోవాలి. అలా బ్రతకాలి. నావోహను ఎందుకు కట్టమన్నాడో తెలుసా? ఓ పక్క నిర్మాణం జరగాలి, అది రుజువు, మరో పక్క సువార్త ప్రకటన జరగాలి. వాడ నిర్మాణం జరిగిపోయింది కానీ మనిషి మనసు మాత్రం మారలేదు. 8 మంది మాత్రం నమ్మారండి. ఆ 8 మంది
రక్షింపబడ్డారు. అందరూ నేల మొలకలతో సహా నాశనం అయిపోయాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనగాడు సిమెంట్ వేసి కట్టినాయి, ఇది ఉంటుందేమో కానీ మనం ఉంటామని చెప్పండి ఓపెన్గా. ఏంటండి ఈరోజు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోక, ఎన్ని అనుకున్న ఒకరోజు జరగాల్సినది జరగాల్సిందే. రీసెంట్గా చనిపోయింది కదా ఆవిడెవరు అందాలతారు. ఎన్నో అనుకుని ఉంటుందండి, పెద్ద కూతురిని తెర మీద తీసుకొద్దాం, చిన్న కూతురిని నెక్స్ట్ పంపిద్దాం. నువ్వు అనుకున్నట్టు జరిగిపోతే ఇంక దేవుడు ఎందుకు, ఆయన ఎందుకు చెప్పు. రంగులు ప్రపంచమే జీవితం అనుకుంది, కోట్ల రూపాయలే జీవితం అనుకుంది, ఈ నిర్మాణాలే శాశ్వతం అనుకుంది. చెప్పకుండా సావు పలకరించింది. ఏమైంది? జీవితం ఆవిరైపోయింది. ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా ఇది శాశ్వతం కాదండి. మనగాడి సిమెంట్కి 100 ఏళ్ళ సంవత్సరాలు ఉండొచ్చేమో కానీ కట్టినోడికి మాత్రం 100 లేదు, 60 సగటు జీవితకా. ఈ 60 ఏళ్ళు ఎందుకో తెలుసా? మన జీవితాన్ని సిద్ధం చేసుకుని ఇక్కడ కట్టుకుని అక్కడ నివాసం చేయడానికి. నిజమైన శాశ్వత స్థలం ఏంటంటే ఇదిగో మీ అందరి కొరకు స్థలాలు సిద్ధం చేయడానికి నేను వెళుతున్నాను, మరలా వస్తానన్నాడు. ఆయన మొదటి రాకడన్న పదం వాడాడంటే రెండో రాకడ కూడా ఉంది అని అర్థం. మొదటి రాకడ జరిగిందన్నది చరిత్ర చెబుతుందంటే రెండోది కూడా జరుగుద్దని ఆ చరిత్రే చెబుతుంది. అని రెండోసారి ఖచ్చితంగా వస్తాడు. వచ్చేసరికి ఎవరైతే సిద్ధమయ్యారో వారే రక్షింపబడతారు. అప్పుడప్పుడు పెళ్ళికారులు ఈయన వెళ్తుంటాయి చూసారా, ముస్తాబైపోయి బాగా అంగురంగులతో పువ్వులతో డిజైన్ చేయి వాడు వెళ్తుంటాయి చూశారు. అవి చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది పెళ్ళికి వెళుతున్నారో లేదా జంట వెళుతున్నారో అనేసి. ఆ కారు చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి తెలుసా? మేఘాలు గుర్తు రావాలి. ఒకరోజు నేను వస్తే ఆ పెండు కొడుకుని ఎదుర్కోవడానికి నన్ను తీసుకెళ్లే వాహనం ఏంటి? మేఘాలు. ఆ రోజు నేను మేఘాల మీద లేచిపోవాలి, ఆ రోజు మేఘాల మీద ఎత్తబడాలి. ఎందుకంటే నేను శాశ్వతమైన నిజమైన నిత్యజీవమైన ఆ గృహంలోనికి ప్రవేశించడానికి ఒక కోడల్లా ఒక పెండు కుమార్తెలా ఆ రోజు మనం అడుగు వేయాలి. అక్కడ అడుగు వేయడానికి 60 ఏళ్ళ జీవితంలో మన జీవితాన్ని భద్రం చేసుకోవాలి, రక్షణ నిర్మాణాన్ని చేపట్టుకోవాలి, అప్పుడు రక్షింపబడతాం. కొన్ని పోలికలు చెప్పి ముగిస్తాను మీకు. నోహు కాలం, ఆదికాండం 6:14 చివరిగా ఆదికాండం 6:14 సిద్ధీసారపు మ్రానుతో నీ కొరకు ఒక వాడను సిద్ధం చేసుకునము, హరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఏమంటున్నాడు? సితిసారపు మ్రానుతో నువ్వు వాడను సిద్ధం చేయవయ్యా. వాడని ఎందుకు సిద్ధం చేయాలంటే ఏం చెప్పాడు? తన ఇంటి వారి కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను నిర్మాణం చేసుకున్నాడు ఇబ్రీ గ్రంథకర్త. ఇక్కడ అంటున్నాడు సితీసారపు మ్రానుతో వాడను గట్టు అని. ఇప్పుడు ఇక్కడ మ్రానుతో వాడగట్టమన్నాడు. ఇప్పుడు మనం ఏ మ్రానుతో కట్టాలో తెలుసా? మన కొరకు నరకబడ్డాడు ఆకాశానికి భూమికి మధ్యన. యెషయాగ్రంథం చూడండి త్వరగా, యెషయాగ్రంథం 53 ఆ మ్రాను ఏంటో. యెషయాగ్రంథం 53:2 లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. ఎవరైనా ఆయన ఎదుట పెరిగిన ఆ మొక్క ఎవరు? లేత మొక్క యేసుక్రీస్తు. ఆ లేత మొక్క ఎండిన భూమి ఇశ్రాయేలులోంచి బయటకు వచ్చింది. సమాజంలో నిలబడిన ఒక పచ్చి మ్రానుగా మన కొరకు నడకబడ్డాడు. అదే ఒకరోజు ఆయన బ్రతుకున్నప్పుడు అంటాడు, పచ్చి మ్రానుకి ఇలా చేశారంటే ఇక ఎండిన దానికి ఇంకేం చేస్తారు అని. అంటే మన కొరకు నరకబడిన ఆ మ్రాను ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ మ్రానుతో మనం ఏం చేయాలి? నిర్మాణం కట్టాలి, యేసుతో నిర్మాణం కట్టాలి. ఆయన అంటున్నాడు సితీసారపు మ్రానుతో నువ్వు నిర్మాణం చేయబట్టు, బయటున్న జలములు లోపలికి రాకుండా కీలు పూయమన్నాడు. ఈ బయటున్న ఈ పాపం లోపలికి రాకుండా మనమేం పూయాలో తెలుసా?
క్రీస్తు రక్తాన్ని పూయాలి. వాడ నిర్మాణం జరిగిన తర్వాత ఆ రోజు కీలు పూయమన్నాడు. ఈరోజు మనం రక్షణ నిర్మాణం చేయబట్టిన తర్వాత ఈ పాపం లోపలికి రాకుండా వాడకి క్రీస్తు రక్తాన్ని పూయాలండి. ఆ రోజు నెక్స్ట్ జనరేషన్ కొరకు జంతువులను దాచుకున్నాడు ఎవరు? నోవహు. మన కొరకు నెక్స్ట్ జనరేషన్ కొరకు ఏమి ఉంచాడో తెలుసా? ఒక నూతన సృష్టినే ఉంచాడు. ఇదిగో మీ కొరకు ఒక నూతన సృష్టిని చేస్తున్నాను, నూతన ఆకాశం, నూతన భూమి. గదులు గదులు కట్టాడట ఎవరు? నోవహు గారు. నోవహు గదులు కట్టాడు. యేసుక్రీస్తు మన కొరకు స్థలాలే సిద్ధం చేశాడు. ఈ రక్షణ వాడగా మనం సిద్ధమై ఉండాలి, అప్పుడు అందులోనికి ప్రవేశించాలి. అప్పుడు నిజమైన గృహ ప్రవేశం జరుగుద్ది. ఆ ప్రవేశం శాశ్వతమైన ఆ లోకానికి అడుగులు వేస్తుంది. భక్తితో జీవితాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు ఆ భక్తి ఎప్పుడైతే ఉందో మనం చేసే ప్రతి పనికి ఒక అందం ఉంటుంది. నోవహు కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆ పెళ్ళిళ్ళని దేవుడు తప్పుపట్టలేదు. కానీ మానేసి దేవుని పని మాని వారు మాత్రం కేవలం పెళ్ళిళ్ళు చేసుకుంటే దేవుడు తప్పుపడతాడు. నోవహు నిర్మాణం చేయబట్టాడు, అది దేవుని కొరకు నిర్మాణం చేయబట్టాడు కనుక తప్పనలేదు. కేవలం పోషణ కొరకే నిర్మాణం చేయబట్టాడు అనుకోండి, తప్పు జరుగుతుంది. ఈ గృహానికి నేను ఇస్తున్న హెచ్చరిక ఇదే, ఏది చేసినా ఏది జరిగినా దేవునికి మహిమార్థంగా ఈ భూమి మీద జరగాలి. ఏ కార్యక్రమం జరిగినా ఆ పరలోకానికి చేరుకోవడానికి అన్ని సుగుణాలుగా ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఒక రక్షణ వలయాన్ని మనం నియమించుకుంటాం. ఈ భూమి మీద బ్రతుకుండగానే పరలోకానికి పునాది వేసుకుంటాం. ఇది కాకుండా కేవలం లోకం మట్టుకు ఆలోచించామనుకోండి మనల్ని మనమే మోసం చేసుకుంటాం. బీ కేర్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో సంగతులు ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి కొన్ని సంగతులు మీదైన బట్టి ఆలోచించాము తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గృహ ప్రవేశానికి ఒక మంచి సందేశాన్ని మీరు ఇచ్చారని మేము నమ్ముచున్నాము తండ్రి. తండ్రి, భక్తి కలిగిన మాటలు విన్న వారందరూ విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న దాని ప్రకారం వారి జీవితాలను భద్రం చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. బాహ్యమైన నిర్మాణాల కన్నా ఆత్మ సంబంధమైన నిర్మాణాలు గొప్పవని, ఈ నిర్మాణాలకి అందం రావాలంటే ఆ నిర్మాణంలో ఉన్నప్పుడే అందం వస్తుందని మీ కుమారులకి మీరు అందించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు గుర్తెరిగి వారి కుటుంబాలను కట్టుకుంటూ చేస్తున్న ప్రతి పనిలో మిమ్మల్ని మహిమార్థంగా ఈ సమాజానికి కనుపరచడానికి, వారి జీవితాలు మీ సహవాసం నడవడానికి కావలసిన పరసంబంధమైన జ్ఞానాన్ని ఇక్కడున్న వారందరికీ అనుగ్రహింపజేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఎదుగు మీద ఉన్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సభలో ఉన్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న సేవను దీవించండి. వారి సంఘాన్ని కాపాడండి. సంఘానికి కావలసిన పరసంబంధమైన దీవులను అనుగ్రహించండి తండ్రి. వారు చేస్తున్న సేవ విషయంలో మీకు మహిమార్థంగా జరిగించి బలా నమ్మకమైన దాసుడు అనిపించుకొని సాక్ష్యాన్ని పొందడానికి వారి జీవితాల్లో ఇంకా మెరుగైన స్థాయికి వారిని తీసుకెళ్ళండి. మరి ముఖ్యంగా తండ్రి, కుటుంబ ప్రవేశం, గృహ నిర్మాణం జరుగుతున్న ఈ కార్యక్రమం ఎవరి నిమిత్తం జరుగుతుందో మీకు తెలుసు తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో ఉన్న సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. తను చేస్తున్న పనిలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఏ యజమానుల క్రింద తను పని చేస్తున్నాడు, ఆ యజమానుల పట్ల తను కనబరుస్తున్న ప్రేమ వారు గుర్తించి మీ కుమారునిగా తన జీవితం మీద ముద్రించుకుని తన జీవితం ద్వారా ఒక సువార్తగా వారి మధ్య నిలవడానికి మీ మెండైన సహాయాన్ని తనకు అనుగ్రహింపజేయండి. మరలా త్వరలోనే తిరిగి స్వదేశానికి రావడానికి అనుకూలమైన పరిస్థితులు తనకు ఏర్పాటు చేయండి. అలాగే తండ్రి, దూర ప్రాంతంలో ఉన్న తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి. తన పడుతున్న ప్రయాస మీ వార్తను వినిపించడానికి, సమాజాన్ని కొందరినైనా మేల్కొలపడానికి తను చేస్తున్న ప్రయత్నం పక్షపాతం లేనిది, స్వార్థం లేనిది తండ్రి. తండ్రి, తనకు కావలసిన ఫలం పరలోకమందు సిద్ధముగా ఉందని గుర్తెరిగి ఆ ఫలాన్ని అందుకోవడానికి నిరంతరం ప్రయాసపడడానికి, సేవలు అలసిపోకుండా ఉండడానికి కావలసిన ఆరోగ్యాన్ని ఆయుషను అనుగ్రహింపజేయండి. తెలిసి తెలియక ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారో వారందరినీ మీ పరసంబంధమైన దీవులతో దీవించండి. వారి కుటుంబాన్ని మీ చేతితో పట్టుకోండి తండ్రి. మరలా తిరిగి మీ చిత్తమైతే మరొక్కసారి విస్తరించి మాట్లాడుకోవడానికి కావలసిన సమయాన్ని జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహింపజేయండి. వచ్చిన ప్రతి కుమారుణ్ణి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ఉన్న ఆపదను తొలగించి
మీ మేలైన జీవితాన్ని వారికి అనుగ్రహింపజేస్తారని నమ్ముచు మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.